శ్రీ వీరవాచనేని గారి లిక్విడ్ డైట్ ప్రోగ్రామ్. ఈ డైట్ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్స్, ఈ డైట్ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా పాటించిన వారికి 3 నెలల్లో డయాబెటీస్ పూర్తిగా పోయింది. అదేవిధంగా ఇక ఒబిసిటీ ఉన్నవారైతే పూర్తిగా మంచి ఫలితాలను చూస్తున్నారు. ఈ డైట్ ప్రోగ్రాంలో ఇంకా ఒబిసిటీ, థైరాయిడ్, మైగ్రేన్, సోరియాసిస్, బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్స్ ఉన్నవారైతే చాలా మంచి ఫలితాలు పొందుతున్నారు. టైప్ 2 డయాబెటీస్ 3 నెలలు పాటిస్తే పూర్తిగా పోతుంది. దానికి సంబంధించిన వీడియో మీకు ఇవ్వడం జరిగింది, చూడండి. ఈ లిక్విడ్ డైట్లో ముఖ్యంగా 4 పిల్లర్లు ఉంటాయండి. పిల్లర్ 1, రోజు ఒక వ్యక్తి 70 గ్రాముల నుండి 100 గ్రాముల ఫ్యాట్ తీసుకోవాలి, 100 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. పిల్లర్ 2, 3 నిమ్మకాయలు తప్పనిసరిగా వాడాలి. పిల్లర్ 3, రోజు 4 లీటర్ల మంచినీళ్ళు మాత్రం తప్పనిసరిగా తాగాలి. పిల్లర్ 4, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ 2 ఉదయం 1 రాత్రి 1 తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ లిక్విడ్ డైట్లో 4 పిల్లర్స్ ఉంటాయండి. 4 పిల్లర్స్ని ఎలా పాటించాలో చూద్దాము. మొదటగా పిల్లర్ 1. పిల్లర్ 1లో రోజు ఒక వ్యక్తి 70 గ్రాముల నుండి 100 గ్రాముల ఫ్యాట్ తీసుకోవాలి. ఫ్యాట్గా తీసుకోవాల్సినవి కొబ్బరి నూనె, వర్జిన్ ఆలివ్ ఆయిల్, నెయ్యి. నెయ్యి ముఖ్యంగా పెరుగు మీద మేగడతో తీసిన నెయ్యి ఉండాలి. బటర్, అమూల్ కానీ, విజయవాడ కానీ, అబ్రాడ్లో అయితే, యుఎస్లో అయితే కిర్క్ల్యాండ్ దొరుకుతుంది, కిర్క్ల్యాండ్లో బటర్ ఉంటుంది. ఇక వెన్న, ఈ పదార్థాలతో మాత్రమే ఫ్యాట్గా ప్రతిరోజు ఒక వ్యక్తి తీసుకోవాలి. చీజు మాత్రం ఉండదండి, ఇందులో చీజు ఫ్యాట్గా తీసుకునే దానికి మాత్రం వీలు పడదు. ఇక ఏ విధమైనటువంటి రిఫైన్డ్ ఆయిల్స్ మాత్రం, ఇతరతర నూనెలు ఏవి కూడా ఈ ఫ్యాట్గా తీసుకునేదానికి వాడకూడదు. ఫ్యాట్ని తీసుకునే విధానం అండి, ఈ ఫ్యాట్ని నేరుగా తాగేయడాలు, ఆలివ్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ నేరుగా తాగేయడం ఇలాంటివి ఎప్పుడు చేయకండి. ఈ ఫ్యాట్ని సూప్ ద్వారా, వేడి నీళ్ళు, గ్రీన్ టీ, బ్లాక్ టీ, దీని ద్వారా తీసుకోవడం చాలా మంచిది. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ మాత్రం చాలా బాగుంటుంది, టేస్టీగాను ఉంటుంది. దీని ద్వారా కూడా తీసుకోవచ్చును. ఈ కాఫీ టీలలో పాలు కానీ, షుగర్ కానీ, స్వీట్నర్ కానీ, ఈ గ్రీన్ టీలలో హనీ కానీ యాడ్ చేసుకోవడం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చేయకండి. 4 పిల్లర్స్లో 2వది పిల్లర్ 2 అండి. రోజులో ఒక వ్యక్తి 3 నిమ్మకాయలను తప్పనిసరిగా వాడాలి. ఈ నిమ్మరసాన్ని గ్రీన్ టీ ద్వారాను, మంచినీళ్ళ ద్వారాను తీసుకోవడం మంచిది. అదేవిధంగా పల్చటికి మజ్జిగ చేసుకొని తీసుకోవచ్చును. మజ్జిగ అంటే 1 లీటర్ నీళ్ళలో 2 స్పూన్ల పెరుగును వేసుకొని ఈ నిమ్మరసాన్ని వేసుకొని తాగడం అన్నమాట. ఇందులో ఉప్పు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వాడకూడదు. అదేవిధంగా రోజులో 4 లీటర్లు మనం ఎలాగో తాగాలి కాబట్టి అందులో కూడా 4 లీటర్ల నీళ్ళలో ఈ నిమ్మరసాన్ని వేసుకొని కూడా తాగవచ్చు. మెడికల్ పరంగా ఇష్యూస్ ఉన్న వాళ్ళము, అనగా అల్సర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళకు మాత్రం వేడి నీళ్ళలో ఈ నిమ్మరసాన్ని వేసుకొని తాగితే సరిపోతుంది. అలా కాని పక్షంలో సి విటమిన్ ట్యాబ్లెట్స్ 2 500 mg మింగే ట్యాబ్లెట్స్ మాత్రం తీసుకోవాలి. చూయింగ్ గమ్ టైపు, నవిలే టైపువి మాత్రం వాడకూడదు. అదేవిధంగా కూరల్లో కూడా చింతపండును వాడరాదు, నిమ్మరసాన్ని మాత్రమే వాడుకోవాలండి. వెజ్ ఫ్రైస్ కానీ నాన్ వెజ్ ఫ్రైస్లో, ఈ కూరల్లో మాత్రం సముద్రపు ఉప్పు మాత్రమే వాడుకోవాలి, ఈ వేరే ఉప్పు మాత్రం వాడరాదు. 4 పిల్లర్లో 3వది పిల్లర్ 3 అండి. రోజులో ఒక వ్యక్తి తప్పనిసరిగా 4 లీటర్ల మంచినీళ్ళను తాగాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ 4 లీటర్లు మంచినీళ్ళు తాగాలి. ఇదివరకు చెప్పినట్టే 3 నిమ్మకాయలను ఈ 4 లీటర్లలో కలుపుకొని కూడా తాగవచ్చును. కానీ తప్పనిసరిగా 4 లీటర్ల మంచినీళ్ళు మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్క వ్యక్తి రోజులు తాగాలండి. 4 పిల్లర్లో 4వది పిల్లర్ 4 అండి. రోజుకి ఒక వ్యక్తి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ 2 తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ 1 ఉదయం 1 రాత్రి 1 తప్పనిసరిగా వేసుకోవాలండి. ఇదే పిల్లర్ 4.
ఈ ప్రోగ్రాంలో వాడకూడదు, తినకూడదు అని కొన్ని ఐటమ్స్ మాచినేన్ గారు సూచించడం జరిగింది. ఈ ప్రోగ్రాం అయ్యేంత వరకు ఈ 10 ఐటమ్స్ ఖచ్చితంగా వాడకూడదండి. అవేవో ఇప్పుడు చూద్దాం. రిఫైన్డ్ ఆయిల్స్, ఇవి ఈ ప్రోగ్రాం అయ్యేంత వరకు వాడకూడదని. వంటల్లో కానీ ఏట్లో కూడా కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు, కానీ ఆలివ్ ఆయిల్స్ ఓన్లీ సలాడ్స్కి మాత్రమే వాడాలి. అంతకు మించి వాటిని ఫ్రై ఐటమ్స్కి వాడకూడదు. కొబ్బరి నూనె, నెయ్యి, బటరు ఇలాంటివి మాత్రం వాడుకోవచ్చు. రీఫైన్డ్ ఆయిల్స్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వాడకూడదు ఈ ప్రోగ్రాం అయ్యేంత వరకు. అయోడిన్ ఉన్న ఉప్పు వాడకూడదండి ఈ ప్రోగ్రాం అయ్యేంత వరకు. సముద్రపు ఉప్పు, సీ సాల్ట్ మాత్రం వాడుకోవచ్చును. ఇంకా 10 రకాల వెజిటేబుల్స్ ఈ ప్రోగ్రాం అయ్యేంత వరకు తినకూడదని సూచించడం జరిగింది. అవి బంగాళదుంప, చిలగడదుంప, కందగడ్డ, పెండలం, చామదుంప, బీట్రూట్, కూర అరటికాయ, నాటు చిక్కుడుకాయలు, బీన్స్, పచ్చి బఠానీలు. ఇక ఈ ప్రోగ్రాం చేసేవాళ్ళు కొబ్బరి నీళ్లు కానీ లేత కొబ్బరి కానీ తినకూడదు. కానీ ముదురు కొబ్బరి రోజుకు ఒకరు అరచిప్ప వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్, పాలు, పాలుపైన మేగడ, పెరుగు, పాలతో కాఫీ, టీలు ఒక్క చుక్క కూడా తీసుకోకూడదండి. పాలుపైన ఉన్న మేగడ్ని కూరలకు వాడుకోవచ్చు, కానీ కనీసం ఒక్క డ్రాప్ కూడా నాలికపైన వేసి నాకడానికి వీల్లేదు. తర్వాత స్వీట్స్, స్వీట్నర్స్, తేనె, గుళ్ళో ఇచ్చే ప్రసాదాలు కూడా తీసుకోకూడదండి. ఖచ్చితంగా తీసుకోకూడదంటే తీసుకోకూడదండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ తినకండి. ఇక మద్యపానం, గుట్కా, డ్రగ్స్, కూల్డ్ డ్రింక్స్, డైట్ కోక్, కొబ్బరి నీళ్ళు, లెమనైడ్స్, ఒక్క చుక్క కూడా ఈ ప్రోగ్రాం అయ్యేంత వరకు తాగకూడదండి. సిగరెట్స్ పర్లేదు, సోడా తాగవచ్చు, కానీ సిగరెట్స్ క్యాన్సరస్ అండి, మ్యాక్సిమం తాగకపోవడమే మంచిది. ఇక అన్ని రకాల బియ్యము, బియ్యానికి సంబంధించిన వెరైటీసు, ఇక పల్సస్, దాల్, లెంటిల్స్, వీట్ గ్రెయిన్స్, క్వినోస్, ఓట్స్, కార్న్ ఫ్లేక్స్, ఒక్క గింజ కూడా తినకూడదు ఈ డైట్ ప్రోగ్రాం అయ్యేంత వరకు. ఏవి కూడా వాడకూడదండి, దోశ, ఇడ్లీ, ఉప్మా ఇవి ఏవి కూడా తినకూడదు, చపాతి, నాను ఇలాగ. అదేవిధంగా మన తాలింపులో వేసుకునే, తిరగబాతులో వేసుకునేటివి కూడా ఉద్దిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఇలా ఎన్నో పప్పులు, ఇవి ఏవి కూడా ఈ ప్రోగ్రాం అయ్యేంత వరకు ఒక్క గింజ కూడా తీసుకోకూడదు. ఇక పండ్లు, అన్ని రకాల పండ్లు ఈ ప్రోగ్రాం అయ్యేంత వరకు తినకూడదండి. తర్వాత అన్ని రకాల పండ్లు తినొచ్చు, బట్ ఈ ప్రోగ్రాం అయ్యేంత వరకు ఒక్క ముక్క కూడా తినకూడదు. తినకూడదంటే తినకూడదండి, ఇంక తినకండి. ఫైనల్గా అజినమోటో, ఎంఎస్జి, దీన్నే టేస్టీ సాల్ట్గా అంటారు. ఇవి చాలా వరకు వంటల్లో వేస్తూ ఉంటారు, అందువల్ల రెస్టారెంట్లో చాలా టేస్టీగా ఉంటాయి ఫుడ్డు. నాన్ వెజ్ కానీ చికెన్ కానీ ఇవన్నీ కూడాను, ఫ్రైస్ అన్నీ కూడాను, ఇవి మాత్రం వాడకూడదు. కలర్ దానిపైన రెడ్గా బాగా అందంగా ఉంటాయి ఈ కలరు, అజినమోటో, టేస్టీ సాల్ట్ అంటారు దీన్ని. ఇవి రెండు కూడా ఈ ప్రోగ్రాం అయ్యేంత వాడకూడదు, ఆ తర్వాత కూడా వాడకపోవడం మంచిది. ఇవి చాలా క్యాన్సర్ కారకాలు, ఇవి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తర్వాత కూడా వాడకపోవడం మంచిదండి, వాడకండి. ఈ ప్రోగ్రాంలో తినవలసినవి ఏవి, అవి ఎలా తినాలి, ఎలా తినవచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. ఈ ప్రోగ్రాంలో మాచినేన గారు సూచించిన విధంగా 4 పిల్లర్స్ తప్పనిసరిగా పాటించవలసిందే. ఒక వ్యక్తి రోజు ఫ్యాట్ 70 గ్రాముల నుండి 100 గ్రాముల వరకు కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ వెన్న కానీ ఆలివ్ ఆయిల్ బటర్ని సూపు ద్వారా కానీ, వేడి నీళ్లు, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ ద్వారా తీసుకోవడం మంచిది. ఇక 3 నిమ్మకాయల రసాన్ని ఉప్పు లేకుండా 1 లీటర్ నీళ్ళలో 2 స్పూన్ల పెరుగు వేసి పల్చటి మజ్జిగగా చేసుకుని ఇందులో కొత్తిమీర, అల్లం, జీలకర్ర పొడి వేసుకొని కూడా తాగవచ్చు. ఇక పిల్లర్ 3 రోజుకు 4 లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాలి. పిల్లర్ 4 రోజుకు 2 మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఉదయం 1 రాత్రి 1 వేసుకొని తీరాల్సిందే. ఇక ఉప్పు, సముద్రపు ఉప్పు మాత్రమే వంటలకి,
సూప్స్కి వాడుకోవాలి. గుడ్లు, ఇవి చాలా ముఖ్యమండి. రోజుకు ఒక వ్యక్తి 6 గుడ్లు వరకు మాత్రమే తినవచ్చు, 6కు మించి తినకూడదండి ఎటువంటి పరిస్థితులను. దీన్ని ఆమ్లెట్గాను లేదా ఉడకబెట్టుకొని అయినా తినవచ్చు. ఖచ్చితంగా ఉడకబెట్టిన దాంట్లో ఎల్లో మాత్రం తప్పనిసరిగా తినాలండి, పారవేయకండి. వైట్ తినేసి ఎల్లో పడేయడం ఇదంతా జరుగుతుంది, అప్పుడు అట్లా కాదు, ఎల్లో ఖచ్చితంగా తినాల్సిందే. అన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు తినవచ్చు. అయితే ఈ ప్రోగ్రాంలో చెప్పినవి 10 రకాల కూరగాయలు తినకూడదు అని చెప్పినవి తప్ప మిగతా అన్నీ కూడా తినాలండి. తప్పనిసరిగా అన్ని కూరగాయలు ఆకుకూరలు తినాలి. అయితే రోజుకు క్యారెట్ 1, టమోటో చిన్నవి 2, పెద్దదైతే 1, ఉల్లిపాయ చిన్నవి 2, పెద్దదైతే 1 వంటల్లో వాడుకోవాలండి. ఇవి పాక్షికంగా తినకూడదు, కానీ ఇవి తినాలనుకుంటే ఇంత మాత్రం మాత్రమే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోవడానికి వీలు లేదండి. నాన్ వెజ్ తినేవాళ్ళు అన్నీ తినవచ్చండి, చికెను, మటను, బీఫ్, పిగ్, ఫిష్, ఫ్రాన్స్, స్నైల్స్ అన్నీ కూడా తినచ్చు. ఫ్రాన్స్, ఫిష్ ఇవన్నీ కూడా పులుసులో ఉండేవి కాదండి, ఓన్లీ ఫ్రై మాత్రమే చేసుకుని తినాలి. అయితే రోజుకి ఆడవాళ్ళు 200 గ్రాములు మాత్రమే తినాలి, మగవాళ్ళు 300 గ్రాములు మాత్రమే తినాలి. నాన్ వెజ్ వేపుడుకి సంబంధించిన మసాలా పొడులు అన్నీ కూడా ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిది. ఈ వేపుళ్ళలో అజినమోటో అనగా టేస్టీ సాల్ట్ కలర్ని వాడకూడదండి ఎటువంటి పరిస్థితులు. అదేవిధంగా నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా వెజిటేరియన్ ఫుడ్ తప్పనిసరిగా తీసుకోవాలండి. అలా తీసుకోకుంటే మాత్రం వీళ్ళకు మలబద్ధక సమస్య వస్తుంది, కాబట్టి ఖచ్చితంగా వెజిటేరియన్ ఫుడ్ కూడా నాన్ వెజ్ తీసుకునేవాళ్ళు తీసుకోవాలి. ఇంకా ఎనర్జీ కోసం 3 రకాల నట్స్ మాత్రం తినాలని సూచించడం జరిగింది మా చిన్నయ్య గారు. అవి బాదాం, పిస్తా, వాల్నట్స్. ఇవి రోజుకి ఒక్కో రకం ఒకరు 10 పప్పులకు మించకుండా తినాలండి. బాదం, వాల్నట్స్ అయితే రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవచ్చు, బాదం పొట్టు తీసేసి తినవచ్చండి. వాల్నట్ ఇంకా పొట్టు తీయడం అంటూ ఏది ఉండదు కాబట్టి మామూలు డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఆడవారు ముఖ్యంగా తీసుకుంటే చాలా మంచిదండి ఇవి వాల్నట్స్. దీనివల్ల బోన్స్ చాలా పెలుసుగా ఉండే వాళ్ళకి కూడా స్ట్రాంగ్ అయ్యే విధంగా ఉంటుంది. ఇవే కాకుండా మరో 3 రకాల గింజలు కూడా తినవచ్చు. అవి గుమ్మడి గింజలు, పొద్దుటూరుగడి గింజలు, పుచ్చకాయ గింజలు. రోజులో ఒక్కో రకం 1 నుంచి 5 స్పూన్ల వరకు ఒక వ్యక్తి తినవచ్చండి. ఇవి చాలా వరకు చాలా ఎనర్జీ ఇస్తాయి, చాలా మంచిది తీసుకోవడం వల్ల. ఇంకా 2 రకాల గింజలు చెప్పడం జరిగింది, తెల్ల నువ్వులు, అవిసె గింజలు. వీటిని లైట్గా నేతిలో వేయించి పొడి చేసుకొని ఆ పొడిని ఒక గ్లాసు జార్లో పెట్టుకొని మీకు ఎప్పుడైతే ఎనర్జీగా ఆకలిగా అనిపించినప్పుడు 1 స్పూన్ 2 స్పూన్లు తింటే చాలా మంచిది, చాలా ఆరోగ్యం కూడాను. ఇంకా వెజిటబుల్ సూప్స్. వెజిటబుల్ సూప్స్ని ముఖ్యంగా ఫ్యాట్ తీసుకునేదానికి యూజ్ చేస్తే చాలా మంచిది. అందులోనూ మధ్య మధ్యలో కూడా ఆకలి వేసినప్పుడు ఈ ఫ్యాట్తో కూడినటువంటి వెజిటబుల్ సూప్ని తీసుకోవడం మంచిది. దీన్ని అబ్రాడ్లో వెజిటబుల్ స్టాక్ అని, వెజిటబుల్ బ్రాత్ అని అంటారండి. దీన్ని తయారు చేసే విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక పెద్ద పాన్ లాగా తీసుకొని బాగా శుభ్రం చేసిన అన్ని కూరగాయ ముక్కలు వేసి ఇందులో కొంచెం సముద్ర ఉప్పు, ఉప్పు అనగా సీ సాల్ట్ కొద్దిగా వేసుకొని ధనియాలు, జీలకర్ర, మసాలా పొడి ఏదైనా సరే వేసుకొని కారప్పొడి, నీళ్లు పోసి బాగా ఉడికించాలండి. ఉడికిన తర్వాత ఈ మొత్తాన్ని వడగట్టి నీళ్లను మాత్రమే సూప్గా తీసుకోవాలి. దీనిని వెజిటబుల్ స్టాక్ అని, వెజిటబుల్ బ్రాత్ అని అంటారు. ఈ సూప్లో ఫ్యాట్ను వేసుకొని తాగితే చాలా బాగుంటుంది, అసలు బటర్ వేసుకొని తాగితే ఇంకా చాలా చాలా బాగుంటుంది అసలు. మటన్ బోన్ సూపు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అండి. అది కూడా మాచినేని గారే చెప్పడం జరిగింది. అది 1 కేజీ బోన్స్ తీసుకొని బాగా శుభ్రం చేసి పసుపు, సముద్రపు ఉప్పు వేసి 2 లీటర్ల నీళ్లు పోసి కుక్కర్లో 12 విజిల్స్ ఇవ్వాలండి మొదటగా. తర్వాత ఉడికిన తర్వాత ఈ బోన్స్ గుజ్జును పెద్ద పాన్లోకి మార్చి
4 లీటర్ల నీళ్లు పోసి 7 గంటల పాటు స్టవ్ని సిమ్లో ఉంచి బాగా మరిగించాలి. ఇలా 7 గంటలు మరిగిన తర్వాత మనకు తోచిన కూరగాయలు, ఉప్పు, కారం, మసాలా పొడి వేసి మళ్ళీ 1 గంట సేపు మరిగించాలండి. బాగా మరిగించాక మొత్తం గుజ్జును వడగట్టి సూప్ని మాత్రమే తీసుకొని ఆ గుజ్జుని అంతా ఏదైతే ఉందో ఆ పల్ప్ అదంతా పడేయాలండి. సూపును మాత్రమే తీసుకోవాలి. ఇలా చేసుకుంటేనే బోన్స్లో ఉండే ఆ లక్షణాలన్నీ కూడా ఆ సూప్లోకి వచ్చే ఇది ఉంటుంది. ఈ విధానమే సంపూర్ణమైనటువంటి బోన్ సూప్ విధానం కూడాను. ఇవి మాచినేని గారు చెప్పినవి. ఏ విత్తనాలు ఏవి తింటే మంచిది మనకు, ఈ డైట్ ఫాలో అయ్యేవాళ్ళు. ఈ ప్రోగ్రాం అయ్యేంతవరకు ఖచ్చితంగా ఈ విధంగా ఆయన ఏ విధంగా చెప్పాడో అదేవిధంగా ఫాలో అయితే చాలా మంచిదండి. ఈ డైట్లో ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఈ డైట్ ఫాలో అయ్యేవాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తినాలండి. ఎవరి ఆకలి వాళ్ళది, ఆకలి తీరే వరకు మాత్రమే తినండి, ఎక్కువగా మాత్రం తినకండి. అదేవిధంగా గంటకొకసారి, అరగంటకొకసారి అని షెడ్యూల్ ప్లాన్ చేసుకొని మాత్రం తినకూడదండి. ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి. అదేవిధంగా సాలిడ్ ఫుడ్స్, ఘన పదార్థాలు రోజులో 2 సార్లు తినండి. అంటే నమిలి తినేదన్నమాట. ఇవి నమిలి తినేటివి ఏవైతే ఎగ్ ఆమ్లెట్, నాన్ వెజ్ ఐటమ్స్, సలాడ్స్, వెజిటేబుల్ కర్రీస్ ఇవన్నీ కూడా రోజులో 2 సార్లు అట్లా ప్లాన్ చేసుకొని తినడం మంచిది. అదేవిధంగా వెజ్ సూప్, అదే దీన్ని వెజ్ స్టాక్ అని, వెజ్ బ్రాత్ అని కూడా అంటారండి. నాన్ వెజ్ సూప్స్, లెమన్ వాటర్, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ, బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ అండ్ వాటర్, ఇవి ఏవైనా సరే ఇవన్నీ కూడా లిక్విడ్కి సంబంధించినవి. రోజులో మీరు ఎంతైనా తాగొచ్చు, ఎన్నైనా తినొచ్చు, దీనికి ఏ విధమైన ఆక్షేపణ లేదు. ఒక్కసారి ఈ డైట్ ప్రోగ్రామ్ని మొదలు పెట్టినప్పటి నుండి ఈ 4 పిల్లలను మాత్రం తప్పనిసరిగా పాటించవలసిందేనండి. పర్ డే ఫ్యాట్ పర్ పర్సన్ 70 గ్రామ్స్ to 100 గ్రామ్స్ ఇవ్వాల్సిందే. 3 లెమన్స్ డైలీ వాడాల్సిందే. 4 లీటర్ల వాటర్ డైలీ ఒక మనిషి తాగాలండి. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ 2 కంపల్సరీ తీసుకోవాలండి. మాచినేని గారు చెప్పిన 4 పిల్లర్స్ సరిగ్గా పాటించినట్లయితే మీకు నీరసం అనేది ఎక్కడే కానీ రాదండి. వీక్నెస్ అనేది రాకూడదు ఈ ప్రోగ్రాంలో, ఎందుకంటే నేను కూడా చేస్తూ ఉన్నాను. సో అందువల్ల వీక్నెస్ అనేది రాదండి. వీక్నెస్ వస్తుంది అంటే ఫ్యాట్, మీరు ఇచ్చే బాడీకి మీరు అందించే ఫ్యాట్లోను ఏదన్నా తేడాగా తక్కువగా ఇవ్వడము అట్లా జరిగి ఉంటుంది. అలాగ జరిగి ఉంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ ఒక సూప్లోనో లేకపోతే కాఫీలోనో కొద్దిగా ఫ్యాట్ని యాడ్ చేసుకొని తాగుతూ ఉండండి. క్లియర్ అయిపోతుంది, మంచిగా ఉంటుంది. వాడకూడదు అనేవి కంపల్సరీ వాడకండి, తినకండి. తినాలి అనేవి ఖచ్చితంగా ఎక్కువ మోతాదులోనే తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. లిక్విడ్స్ మాత్రం ఎన్నిసార్లైనా తాగొచ్చండి. అయితే వెజిటబుల్ సూప్స్ మాత్రమే అలౌడ్ అండి. వెజిటబుల్ జ్యూసెస్, కీర జ్యూస్ ఇలాంటివి మాత్రం తాకండి. జ్యూసెస్ నాట్ అలౌడ్, ఓన్లీ సూప్స్ అలౌడ్ అండి. ఈ డైట్ కంప్లీట్ అయిన తర్వాత డైట్ బ్రేక్ ఎలా తీసుకోవాలి, ఈ డైట్ తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, కొన్ని రోజుల పాటు ఎలాగ ఫుడ్ పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ డైట్ పూర్తి చేసిన వాళ్ళు, బ్రేక్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్తో బ్రేక్ చేయకండి. అంటే ఆ రోజు ఎగ్ తీసుకొని ఆ తర్వాత బ్రేక్ చేయడం అట్లాంటివి చేయకూడదు. ఫస్ట్ మొదటగా ఉదయం 8 గంటలకు మొలకెత్తిన విత్తనాలు తేనెతో తీసుకోవాలి. ఈ మొలకెత్తి విత్తనాలు కూడా 3 రోజుల పాటు బాగా మోసు ఇచ్చిన మొలకలు వచ్చినటువంటి విత్తనాలు తీసుకోవడం మంచిది. అలా తీసుకోకపోతే కడుపుభ్రంగాను అవి గ్యాస్ ఫామ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకోసమని బాగా మొలకలు వచ్చినటువంటి, మొలకొచ్చిన 3 రోజుల పాటు వచ్చిన మొలకొచ్చిన విత్తనాలు తీసుకోండి. ఇక అన్ని రకాల పండ్లు తీసుకోవచ్చును, అదేవిధంగా అన్ని రకాల నట్స్ కూడా తీసుకోవచ్చునండి. ఇలా నెమ్మదిగా డైట్ బ్రేక్ మొదలు పెట్టాలి. ఇక మధ్యాహ్నం భోజనం టైంలో ఓట్స్ కానీ, కార్న్ఫ్లేక్స్, కొరలు, సంగటి, బ్రౌన్ రైస్, ఎక్కువ కూర వేసుకొని బ్రౌన్ రైసు, అదేవిధంగా జొన్న సంగటి, జొన్నలు సంబంధించినటువంటి ఐటమ్స్, ఇంకా క్వినోవా, ఇలా లైట్ ఫుడ్ తీసుకోవాలండి ఫస్ట్. ఇలా 1 వారం రోజుల పాటు చేస్తూ
వస్తే చాలా మంచిది. ఇక రాత్రి 7 గంటలలోపే అన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్ తినేయాలి. ఇలా ఈ డైట్ని 1 వారం రోజుల పాటు ఫాలో అయ్యి తర్వాత మీకు ఇష్టం వచ్చిన దోశ, ఏమైనా బిర్యానీ, ఇలాగ నాన్ వెజ్ వెరైటీస్, ఇలాగ ఒకటి ఫస్ట్ మార్నింగ్ తీసుకుంటే ఈవినింగ్ గాను, ఈవినింగ్ లేకపోతే మధ్యాహ్నం గాను, ఇట్లా ఎక్కువ మితిమీరినటువంటి ఫుడ్ తీసుకోవడం కూడదండి. అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఎక్కువ తినడం వల్ల మళ్ళా ఇమీడియట్గా మీకు అట్ ఏ టైం ఇవ్వడం మంచిది కూడా కాదు. అలాగ 1 వారం రోజుల పాటు ఈ డైట్ని ఇలా ఫాలో అవుతూ మీకు ఇష్టం వచ్చిన అన్ని రకాల ఫుడ్ను క్రమేపీ తీసుకుంటూ మితిమీరితనంతో కాకుండా లిమిట్గా తీసుకుంటూ వస్తూ ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. డయాబెటీస్ 3 నెలల్లో ఖచ్చితంగా పోతుందండి. చాలా రిజల్ట్స్ కూడా చూడడం జరిగింది. ఈ డైట్ ప్లాన్ చాలా మంచిదండి. థ్యాంక్స్ టు వీరమాచినేని.